గౌరవనీయులు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు అదే విధంగా మాజీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ దామెర రాజనర్సింహ గారు ఇతర నాయకుల నాయకత్వంలో ఇయల్ల మన జిల్లా పరిషత్ చైర్మన్ నల్లల భాగ్యలక్ష్మి మరియు మాజీ ఎమ్మెల్యేగా ప్రభుత్వ విప్పుగా మూడు పర్యాయాలు అంటే రెండు పర్యాయాల్లో మూడు సార్లు ఎమ్మెల్యేగా మరి పని చేసినటువంటి నాకు మరి ఇంకా తెలంగాణ అభివృద్ధి అయితే అంటే అది కాంగ్రెస్ తోటి అవుతది ఆనాడు తెలంగాణ ప్రయోక ఆశయాల్ని అమరవీరుల యొక్క త్యాగాన్ని గుర్తించి మరి తెలంగాణ మరి సోనియా గాంధీ గారు ఇవ్వడం జరిగింది అయితే వారు ఆశించినట్టుగా మరి రైతులు ఇలా తెలంగాణ ప్రాంతంలో బాగుపడలేదు దేశంలో గాని రాష్ట్రంలో గాని ఎక్కువ మెజారిటీ రైతులు ప్రజలే ఉంటారు కానీ ఆ రైతులు మరి చాలా ఇబ్బంది పడుతున్నారు సందర్భంలో మరి అలా మన అన్న రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో మన వరంగల్లో రైతు డిక్లరేషన్ చేసిన తర్వాత రైతులకు మరి గొప్ప ఆశలు కలుగుతా ఉన్నాయి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం మరి కాంగ్రెస్ తో చిచ్చించింది మరి మా రైతుల యొక్క బాగోగులు తెలంగాణ మరి తెలంగాణ కాంగ్రెస్ తోటే జరుగుతుందని ఆశించి మరి అలా రైతులందరూ ఎక్త ముక్త కంఠంతో మరి కాంగ్రెస్ వైపు చూస్తా ఉన్నారు అందులో భాగంగానే మరి మా నేను మా సతీమణి భాగ్యలక్ష్మి మా కుమారులు ఇద్దరు సందీప్ సావన్ గారులను ఖచ్చితంగా మరి ఆనాడు నేను రెండు సార్లు ఆవిర్భావ దినోత్సవం పనిచేసినప్పటికీ మరి నా మీద అపనమ్మకం కొద్దీ 2014లో టికెట్ ఇవ్వడం జరిగింది ఇవ్వకపోవడం జరిగింది ఆనాటి నుంచి ఈ రోజు వరకు మరి నాకేమైనా సంస్థ స్థానం కల్పిస్తారేమని చెప్పని ఆశించినాం అయినప్పటికీ కూడా మా మిస్సెస్కు జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఇచ్చింది కానీ ఇచ్చినట్లే అది ఇచ్చారు కానీ ఆమెకు ఎలాంటి అర్హతలు కానీ పాలన విధానం కానీ అతనికి ఆమెకు కావాల్సినటువంటి ఇతర వసతులు కానీ ముఖ్యంగా మరి ప్రోటోకాల్ పాటించకపోవడం అనేది చాలా మనస్తాపానికి గురిచేయడం జరిగింది మేము గత రెండేళ్లుగా మరి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సుమను వివిధ రకాలుగా మమ్మల్ని ఇంటికి వెళ్ళి బయటకు వెళ్లకుండా మరి ఇతర మా ఇంటిపై నిఘా పెట్టి నా సెల్ ఫోన్ ట్యాప్ చేసి అదేవిధంగా మా కుటుంబ సభ్యులకు జైలు పంపుతానని చెప్పని హెచ్చరిస్తూ భవిష్యత్తులో అతనే ఎమ్మెల్యే కావాలంటే కానివ్వండి మాకు అభ్యర్థన లేదు కానీ ఇదేమైనటువంటి మరి ఈ అరాచకమైన చర్యలు మరి చేయడం వల్లనే మరి మేము ఇవాళ పార్టీని విడిచిపెట్టి రావడం జరిగింది ఇక భవిష్యత్తులో కూడా మరి ఇట్లాంటి చాలామంది తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి వారు ఇలా తెలంగాణ ఉద్యమంలో కనబరచలేరు తెలంగాణ రాష్ట్రంలో కనబరచలేరు తెలంగాణ రాష్ట్ర సమితిలో కనబరచలేరు ఇలా చాలా సర్వేలు చెప్తా ఉన్నాయి ఇలా తెలంగాణ రాష్ట్రంలో పనిచేసిన వారికి ఉద్యమంలో పనిచేసిన వారికి న్యాయం జరగడం లేదు ఇలా తెలంగాణ రాష్ట్రంలో మరి మంత్రివర్గంలో కూడా తెలంగాణ ద్రోగులకు తెలంగాణ దొంగలకు తెలంగాణను ముంచిన వాళ్ళకే ఇలా అక్కడ కనబడుతుంది అందుకే ఇవన్నీ సహించలేకనే మరి ఇవాళ సోనియా గాంధీ నాయకత్వంలో మరి రాహుల్ గాంధీ నాయకత్వంలో ప్రియాంక గాంధీ చేతుల మీదుగా కడగపోవడం జరిగింది ఖచ్చితంగా ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసం ఏ విధంగా అయితే ఉద్యమం చేస్తున్నాం ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని మరింత ముందు తీసుకోవడం కోసం ప్రతిష్ట చేయడం కోసం నా సాయశక్తుల కృషి చేస్తానని చెప్పని మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను.